హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకు పార్ట్2 వీడియో, ఆల్రెడీ పార్ట్1 కూడా చేయడం జరిగింది. సో దాంతోపాటుగా మనం ఇప్పటివరకు పాలిటిక్స్ సంబంధించి లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి కరెంట్ పాలిటిక్స్ సంబంధించి 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాం. అండ్ తెలంగాణ అంశాలకు సంబంధించి కూడా 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఎకనామిక్స్ సంబంధించి 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాం. ఇవి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో వీటన్నిటికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లోనే కరెంట్ అఫేర్స్ 2024 అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు కరెంట్ అఫేర్స్ సంబంధించిన వీడియోస్ కావచ్చు, అదేవిధంగా లాస్ట్ 6 మంత్స్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా దీంట్లో ఉంటాయి. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటుగా మనకు ముఖ్యమైనటువంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా చేయడం జరిగింది. ఎకానమీ కావచ్చు, సొసైటీ అండ్ పాలిటిక్స్ సంబంధించి, అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ముఖ్యమైనటువంటి టాపిక్స్ మీద మనం వీడియోస్ అయితే చేసాం. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కండి. సో దీనిలో మనం లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది, ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి అంశం కనుక చూసినట్లయితే గగన్యాన్ వ్యోమగాములను పరిచయం చేసిన మోడీ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా వీళ్ళ నేమ్స్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో రాబోయేటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో కూడా వీటికి సంబంధించి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా వీళ్ళ పేర్లను అయితే గుర్తుంచుకోండి, మీకు ప్రతిదీ నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు వెళ్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు నేను ప్రతిదీ ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. లైక్ చేసి అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు అయితే ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి, సో మనకి ఇస్రో చేపడుతున్నటువంటి తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైనటువంటి వ్యోమగాముల పేర్లను రీసెంట్గా మనకు మోడీ గారు అయితే ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ముఖ్యంగా భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేయనటువంటి మొట్టమొదటి భారతీయ బృందంగా వీళ్ళు రికార్డు సృష్టించబోతున్నారన్నమాట. సో వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్స్ను మనకు రీసెంట్గా మోడీ గారు ప్రకటించడం జరిగింది. సో కేరళలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో 2024 ఫిబ్రవరి 27 ఆ నలుగురు, ఎంతమంది వెళ్తున్నారంటే 4 వెళ్తున్నారు, ఆ 4కి సంబంధించినటువంటి భారత వ్యోమగాములను పరిచయం చేయడం జరిగిందన్నమాట మోడీ గారు. సో వాళ్ళ పేర్లను మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు రీసెంట్గా ఏపీ గ్రూప్ 2లో వాళ్ళ పేర్ల మీద క్వశ్చన్ అడిగాడు, ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే వారి పేర్లు కనుక చూసినట్లయితే ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. సో ఇతను కేరళ రాష్ట్రానికి చెందినవాడు. సో గుర్తుంచుకోండి పేరు, మీరు ఎట్లయినా కోడ్ వైజ్గా గుర్తుంచుకున్నా నో ప్రాబ్లం, ఎట్లో మీరైతే గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే అజిత్ కృష్ణన్, ఇతను తమిళనాడుకు సంబంధించిన పర్సన్. వీళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్స్ అనేది కూడా గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అంగద్ ప్రతాప్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మనకు సుభాన్ష్ శుక్లా అనేటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్. ఇద్దరు ఇక్కడ మనకు యూపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకరు వచ్చేసి తమిళనాడు, మరొకరు వచ్చేసి కేరళ. సో ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, అదేవిధంగా సుభాన్ష్ శుక్లా. సో వీళ్ళ పేర్లను గుర్తుంచుకోండి. దీనిలో మనకు గ్రూప్ కెప్టెన్లుగా, సో వీళ్ళు 3 గ్రూప్ కెప్టెన్లుగా ఉన్నారు. సో ఈ సుభాన్ష్ శుక్లా అనేటువంటి వ్యక్తి కనుక మనం చూసేట్లయితే తన వింగ్ కమాండర్గా ఉండడం జరిగిందనమాట. సో ఇది వీళ్ళకి సంబంధించి. సో నేరుగా క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ భారత తొలి అంతరిక్ష గగన్యాన్ కోసం ఎంపికైనటువంటి ఎవరైతే ఈ వ్యోమగాములంతా ఉన్నారు కదా, సో వీళ్ళంతా మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులు అనమాట. మనకి ఏదైతే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉంది కదా, సో అది ఎక్కడ ఉందని మీరు కింద కామెంట్ చేయండి. సో దానికి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు. అయితే దీనికోసం వీళ్ళకు, ఈ 4 వ్యక్తులకు ఈ గగన్యాన్ కోసం భారతదేశంలో పలు ప్రాంతాలతో పాటు దాదాపుగా 13 నెలల పాటు రష్యాలో కూడా వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో రష్యాలో వ్యోమగాములు, రష్యాలో ఉన్నటువంటి వ్యోమగాములతో కలిపి వీళ్ళకు కూడా శిక్షణ ఇచ్చారు, ఓకేనా. అక్కడ ఉన్నటువంటి ఏదైతే యూరి గగారిన్ కాస్మోనాట్ ఉంటుంది కదా, ఆ శిక్షణ సంస్థలో వీళ్ళు సమగ్రమైనటువంటి శిక్షణ కూడా పొందడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించి ఓవరాల్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ 4 పేర్లు, వాళ్ళ యొక్క రాష్ట్రాలను గుర్తుంచుకోండి. ఆ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇది ఇస్రో చేపడుతున్నటువంటి తొలి మానవ సహిత, ఇక్కడ రహిత అంటాడు గుర్తుంచుకోండి, మానవ సహిత అంతరిక్ష యాత్ర, దాన్నే మనం గగన్యాన్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ గగన్యాన్ అంటే ఏంటనేది మనం అంతకుముందు కూడా ప్రీవియస్లో చాలాసార్లు చూస్తాం, ఒకసారి దీనికి సంబంధించి ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే గగన్యాన్ మిషన్కి సంబంధించి కనుక చూసినట్లయితే, సో దీన్ని మన భారత్
ఈ గగన్యాన్ యాత్ర అనేటువంటిది 2025లో చేపట్టనుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడుగుతారు గగన్యాన్ యాత్ర అనేది ఇస్రో ఎప్పుడు చేపట్టబోతుంది భారత ప్రభుత్వం అని చెప్పేసి అనవచ్చు. సో 2025లో దీన్ని చేపట్టబోతున్నారు, ఇది గుర్తుంచుకోండి. సో దీనిలో మనకి ఏం చేస్తారంటే ఈ వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలోకి పంపుతారన్నమాట. సో 400 కిలోమీటర్లు గుర్తుంచుకోండి, ఈ సంఖ్య మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలో పంపడం జరుగుతుందన్నమాట. సో అక్కడికి పంపిన తర్వాత సో దీనికి యూజ్ చేస్తున్నటువంటి ప్రయోగ నౌక పేరు ఏంటంటే LVM-3R, దీనే GSLV-MK-3 అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, LVM-3 అని చెప్పేసి దీన్ని పిలుస్తున్నారు. ఓకే, లేదంటే GSLV-MK-3 అని చెప్పేసి కూడా ఈ వాహక నౌక పేరు వచ్చేసి ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, సో వీళ్ళు అక్కడికి వెళ్ళి 3 రోజుల పాటు అక్కడ ఉంటారు. ఓకేనా, సో అక్కడ ఉండేటువంటి టైం కూడా ఇంపార్టెంట్. 3 రోజుల పాటు అక్కడే ఉండి వాళ్ళని అక్కడ ఉంచి తిరిగేటువంటి భూమి మీదకి తీసుకెళ్తారు అన్నమాట. తీసుకెళ్ళి అక్కడ జరిగేటువంటి వాటి మీద వీళ్ళు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో ప్రాజెక్టుకు అయ్యేటువంటి ఖర్చు ఇంచుమించు 9,000 కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 9,023 కోట్లు సుమారుగా అని చెప్పేసి మనం ఇక్కడ 9,000 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే దీనికి సంబంధించి మనకు ఒకవేళ ఈ యాత్ర కనుక విజయవంతమైనట్లయితే సో మానవ సహిత అంతరిక్ష యాత్రల సామర్థ్యం కలిగినటువంటి దేశాలలో మన భారతదేశం అనేది ఫస్ట్. మనకి ఇప్పుడు యుఎస్ఏ, అమెరికా ఉంది. సో దాని తర్వాత మనకు రష్యా, దాని తర్వాత చైనా ఉంది. సో ఇప్పుడు ఈ 3 మాత్రమే ఉన్నాయన్నమాట. తర్వాత మనకి ఇప్పుడు 4వ దేశంగా భారత్ ఉండబోతుంది అనమాట. ఇది కనుక సక్సెస్ అయితే 4వ దేశం అంటే అంతరిక్ష యాత్రలు సామర్థ్యం కలిగినటువంటి దేశాల సంబంధించి చూసినప్పుడు భారత్ 4వ దేశంగా సో చరిత్ర సృష్టించబోతుంది అనమాట. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇట్లా అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో మనకు ఈ వాహకం ఒక ఈ గగన్యాన్లో కనుక చూసినట్టు దీనిలో మనకు 2 మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి క్రూ మాడ్యూల్ అని చెప్పేసి, ఒకటి ఎస్కేప్ మాడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది. ఎస్కేప్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ కావడానికి ఎస్కేప్ అయ్యే విధంగా ఈ ఎస్కేప్ మాడ్యూల్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ ఈ క్రూ మాడ్యూల్ అంటే ఆ వ్యోమగాములు ఉండేటువంటి ప్రదేశం. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతి పాయింట్ని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ స్లైడ్లో ఉన్నటువంటి వీళ్ళ యొక్క నేమ్స్ గుర్తుంచుకోండి, అండ్ సెకండ్ స్లైడ్లో ఉన్నటువంటి ఈ గగన్యాన్ మిషన్ 2025 చాలా ఇంపార్టెంట్. LVM-3 అనేది ఇంపార్టెంట్, 800 కిలోమీటర్లు అనేది కూడా ఇంపార్టెంట్, టోటల్గా ప్రాజెక్ట్ అయ్యేటువంటి ఖర్చు. సో ఈ రకంగా మనం బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రతిది మీరు ఇక్కడ నుంచి నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అంశం ఇక్కడ చూసినట్లయితే INS సందాయక్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటిది అనమాట. సో ఇటువంటి మనకు అడుగుతారు అంటే మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఏమున్నా కూడా వాటిని మనం అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు 3rd ఫిబ్రవరి మనకు విశాఖపట్నంలో నేవల్ డాక్యార్డ్లో దీన్ని రాజ్నాథ్ సింగ్ గారు ఇది మన జాతికి అంకితం చేయడం జరిగిందనమాట, అది గుర్తుంచుకోండి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో ఇది మనకు హిందూ మహాసముద్రంలో శాంతిని కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో దీన్ని నిర్మించినటువంటి సంస్థ ఏంటంటే మనకు కోల్కతాలో ఉన్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ అనేటువంటి సంస్థ దీన్ని ఇది నిర్మించడం జరిగింది. సో రీసెంట్గా దీన్ని మనకు ఎవరైతే భారత దళాధిపతి అనేటువంటి అంటే ఆ టైంలో మనకు అడ్మిరల్గా ఉన్నటువంటి హరికుమార్, ఇప్పుడు హరికుమార్ గారు లేరు, ఇప్పుడు చేంజ్ అయ్యారు. సో ఇప్పుడు మనకు దినేష్ కుమార్ త్రిపాఠి గారు రావడం జరిగింది, అది కూడా మనకు రీసెంట్ కరెంట్ అఫేర్లో ఉంది, గుర్తుంచుకోండి. ప్రజెంట్ మాత్రం దినేష్ కుమార్ త్రిపాఠి గారు ఉన్నారు. సో ఇది స్టార్ట్ అయ్యే టైంకి మనకు 3rd ఫిబ్రవరి అంటే ఫిబ్రవరిలో మనకు ఈ ఆర్ హరికుమార్ గారు ఉండేవారు. సో ఆర్ హరికుమార్తో కలిసి మనకు భారత ఎవరైతే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో దీన్ని నిర్మించినటువంటి సంస్థ కోల్కతాలో ఉన్నటువంటి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్ అనే సంస్థ దీన్ని నిర్మించడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య వర్క్ ఏంటంటే సో హిందూ మహాసముద్రంలో శాంతిని కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో దేశీయంగా తయారు చేస్తున్నటువంటి మొత్తం 4 భారీ ఈ సర్వే వెజల్స్ అంటాం కదా, సో వాటి నిర్మాణంలో ఇది మొదటిది అనమాట. మొత్తం 4 తయారు చేయబోతున్నారు. సో దానిలో మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే INS సందాయక్, ఇది మనకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిందనమాట, చాలా ఇంపార్టెంట్. అయితే దీనికి సంబంధించి మనకు యాక్చువల్గా 2019లోనే దీన్ని ప్రారంభించారు. 2019లో మనకు ఎవరైతే ఈ కోల్కతాలో ఉన్నటువంటి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ నరుసిన వాళ్ళు ఈ INS సందాయక నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అప్పుడు. అయితే 2021లో ఈ నౌకా నిర్మాణం అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే 2023 మనకి ఏదైతే ఈ నావీడే ఉంది కదా, సో December 4th దీన్ని ఈ నావీడే వేడుకల సందర్భంగా ఈ నౌకను భారత నౌకాదళంకి అప్పగించడం జరిగింది. అంటే ట్రయల్స్లో భాగంగా దాన్ని అప్పుడు అప్పగించారు. సో ఇప్పుడు రీసెంట్గా దాన్ని జాతికి అంకితం చేశారంట. ఇప్పుడు దాని యొక్క వర్క్ అనేది నడుస్తుంది, అది హిందూ మహాసముద్రంలో దీని యొక్క వర్క్ అనేది ఉంటుందని గుర్తుంచుకోండి. సో నేరుగా అట్లా కూడా మనకు బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అంశం చూసినట్లయితే
మిలాన్ 2024 విన్యాసాలు అనేటువంటి జరగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు రీసెంట్గా ఏపీ గ్రూప్ టూలో అడిగాడండి. ఓకే, ఏపీ గ్రూప్ టూలో ఇది మనకు డైరెక్ట్గా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మిలాన్ అంటే మన హిందీలో సమావేశం అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకేనా, మిలాన్ అంటే సమావేశం అనేటువంటి ఒక మీనింగ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఇది ముఖ్యంగా ఏంటంటే బహుళ దేశ నౌకాదళ విన్యాసం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే దీనిలో చాలా దేశాలు పార్టిసిపేట్ అవుతాయి. సో అందుకని దీన్ని బహుళ దేశాల నౌకాదళ విన్యాసం అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఈ నౌకాదళ విభాగంలో మనకు 12వ మిలాన్ 2024 సంబంధించినటువంటి 12వ మిలాన్ విన్యాసాలు అనేటువంటిది మనకు ఇవి అంతర్జాతీయ విన్యాసాల కింద కూడా చెప్తారు. సో ఇవి మనకు ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు విశాఖపట్నంలో జరిగాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడ జరిగాయి అని చెప్పేసి మనకు నేరుగా బిట్టడానికి ఛాన్స్ ఉంటుంది. విశాఖపట్నంలో జరిగాయి. సో ఇవి మనకు ద్వైవార్షిక విన్యాసాలు అంటాం కదా, అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సో ఇవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేయించేటువంటి మిలాన్ విన్యాసాలు మనకు 1995లో ప్రారంభం కావడం జరిగింది. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1995లో తొలిసారిగా కండక్ట్ చేశారు. అయితే మనకు ఫస్ట్ టైం జరిగినటువంటి మిలాన్ విన్యాసాల్లో భారత్తో పాటు కొన్ని దేశాలు మాత్రమే పార్టిసిపేట్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు కనుక చూసినట్లయితే అబోవ్ 50 దాదాపుగా 51 దేశాలకు చెందినటువంటి నౌకాదళాలు సో దీనిలో పాల్గొనడం జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో మనకు ఈ అమెరికా కావచ్చు, రష్యా, ఇరాన్, శ్రీలంక, స్పెయిన్, జర్మనీ, జపాన్, యూకే ఇట్లా మొత్తం 51 దేశాలకు సంబంధించినటువంటి నౌకాదళాలు దీనిలో పాల్గొనడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అంటే మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. ఓకేనా, సో దీనిలో దీనికి సంబంధించిన థీమ్ ఏంటిది? ఈ 12వ మిలాన్ విన్యాసాలకు సంబంధించిన థీమ్ చూసినట్లయితే ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. కమరడేరి అంటే స్నేహం అనే మీనింగ్ వస్తుంది. కోహెషన్ ఓకేనా అంటే ఐక్యత, అండ్ కొలాబరేషన్ మీకు తెలిసినటువంటి సహకారం, ఇది కొలాబరేషన్. సో ఇది దీనికి సంబంధించిన థీమ్ కూడా గుర్తుంచుకోవాలి. ఇటీవల కాలంలో మనకు థీమ్స్ ఎక్కువ అడుగుతున్నాయి. ఈ థీమ్తో వీటిని వాళ్ళు నిర్వహించడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి తూర్పు నావికాదళం, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రధాన స్థావరంలో ఈ విన్యాసాలు జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే తూర్పు విశాఖపట్నం కరెక్టే. అక్కడ ఇక్కడ ఏ ప్రాంతం అంటే మనకు ఈ తూర్పు నావికాదళం ఓకేనా, దాన్ని మనం ఈస్టర్న్ నావల్ కమాండ్ అని చెప్పేసి అంటాం, ENC. సో ఈ ప్రాంతంలో అక్కడ ప్రధాన స్థావరంలో ఈ విన్యాసాలు జరగడం జరిగింది. ఆ పర్టికులర్ ప్లేస్ కూడా గుర్తుంచుకుని క్వశ్చన్ మనం కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకుంటే ఇటువంటివి కూడా అక్కడ యాడ్ చేస్తాడు. సో ఇవి దీనిలో మన భారతదేశం నుంచి మరి ఏ నౌకలు పాల్గొన్నాయంటే, సో ముఖ్యంగా విమాన వాహక యుద్ధ నౌక అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, అదేవిధంగా ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. సో దీనిలో మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, దీని గురించి మనకు ప్రీవియస్లో కూడా అడిగాడు. ఇది భారత సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడం కావచ్చు, ప్రాంతీయ భద్రతను నిర్ధారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఇది ఇవి ఏంటి మనకు ముఖ్యంగా ప్రముఖ విమాన వాహక నౌకలు అనమాట. సో అది విక్రమాదిత్య కావచ్చు, విక్రమాదిత్య, అదేవిధంగా ఐఎన్ఎస్ విక్రాంత్, ఇవి రెండు ప్రత్యేక ఆకర్షణగా దీనిలో నిర్వహణ జరిగింది. సో 2024 కార్యక్రమాల్లో మనకు ఫిబ్రవరి 21న ఎవరు స్టార్ట్ చేస్తారంటే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వీటిని ప్రారంభించడం జరిగింది. ఒక అట్లా కూడా మనం కొంత ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ గారు వీటిని ప్రారంభించడం జరిగింది. ఈ పాయింట్ నుండి ఇక్కడ మీరు గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి అనమాట. సో ఇది మనకు ఇవి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. ఇప్పుడు జరిగినటువంటి 12 అంతకుముందు 11వ మిలాన్ విన్యాసాలు కూడా మనకు ఇక్కడ విశాఖపట్నంలోనే జరిగాయి. 2022లో జరిగాయి లాస్ట్ టైం. 2022లో మనకు ఏది అక్కడ సేమ్ ఇదే టైంలో ఫిబ్రవరి టైంలోనే మనకు ఈ విశాఖపట్నంలో జరగడం జరిగింది. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. అయితే వీటికి సంబంధించి ఇక్కడ చాలా కార్యక్రమాలు, అంటే ఇక్కడ మనకి ఏంటిది 19 నుంచి 27 ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టుకుండా రావడం జరిగింది. సో వాటన్నిటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. లైక్ ఎట్లాంటి ఇప్పుడు ఫిబ్రవరి 21న కొన్ని క్రీడా పోటీలు, తర్వాత మారిటైమ్ టెక్నికల్ ఎక్స్పో లాంటివి కూడా ఇక్కడ కండక్ట్ చేశారనమాట. అంటే దాంతో ఇంకా కొన్ని ఇది సముద్ర ఆడిటోరియం, ఇంకా ఇది అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్ కూడా నిర్వహించారు. ఇటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా దీనిలో భాగంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేశాను. సో ఈ పాయింట్స్ మాత్రం మీరు 100% గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అంశం చూసినట్లయితే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనిషి మెదడులో చిప్ అమర్చినటువంటి న్యూరాలింక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఎలన్ మస్క్ సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ మనకి న్యూరాలింక్. సో ఎలన్ మస్క్ ప్రారంభించినటువంటి న్యూరాలింక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇటీవల మనకు ఏ ప్రాజెక్ట్లో భాగంగా మనిషి మెదడులో చిప్ను అమర్చారని చెప్పేసి అడగవచ్చు. సో న్యూరాలింక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అంటే మనకి ఎలన్ మస్క్ ప్రారంభించినటువంటి ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్లో భాగంగా మనకు కీలకమైనటువంటి ఏదైతే ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, దీన్నే మనం BCI అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ సాంకేతికతను మానవులపై తొలిసారి ప్రయోగించినట్లుగా రీసెంట్గా మనకు ఎలన్ మస్క్ జనవరి 29న ప్రకటించడం జరిగింది. ఒక వ్యక్తి మెదడులో చిప్ అమర్చి
అమర్చిన తర్వాత దాని యొక్క ఫలితాలు అనేది సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పేసి అతను వెల్లడించడం జరిగిందనమాట. యాక్చువల్గా ఇతను ఈ న్యూరాలింక్ ప్రాజెక్టును తీసుకురావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఇతనికి ఏదైతే మనకి ఇప్పుడు ఏఐ ఉంది కదా, కృత్రిమ మేధస్సు, సో దానిపైన ఇతనికి తీవ్ర వ్యతిరేకత ఉందన్నమాట. ఎందుకంటే అది మానవుల కంటే అతి తెలివైందని చెప్పేసి, భవిష్యత్తులో మానవాళిని అది శాసిస్తుందని చెప్పేసి తరచూ ఇతను చెప్తూ ఉంటాడు. సో దాన్ని ఎదుర్కోవడానికే సో ఈ న్యూరాలింక్ అనేటువంటి ప్రాజెక్టుకు అతను శ్రీకారం చుట్టడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు రీసెంట్గా ఎలన్ మస్క్ స్టార్టప్ కంపెనీ అంటే ఈ న్యూరాలింక్ తొలుతగా దీనికి సంబంధించి ఈ కోతుల మెదడులో ఈ చిప్లను అమర్చారన్నమాట. సో రీసెంట్గా ఇప్పుడు ఏం చేశారంటే, ఒక రోగి బ్రెయిన్లో ఈ న్యూరాలింక్ను తొలిసారిగా వైర్లెస్ బ్రెయిన్ చిప్ను అమర్చి దానికి సంబంధించిన ఫలితాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనకు మెదడులో ఆలోచన శక్తి ఉంటుంది కదా, ఆలోచన శక్తి సహాయంతో మనం యంత్రాలతో అనుసంధానం కావచ్చు అన్నమాట. అదేవిధంగా నాడి కదలికల సంబంధిత వ్యాధుల చికిత్సలను కూడా దీని ద్వారా నయం చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో దానికి సంబంధించి రీసెంట్గా ఒక వ్యక్తి పైన చేసినటువంటి ప్రయోగాలు సో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఇచ్చాయని చెప్పేసి మనకు ఎలన్ మస్క్ చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ పేరు గుర్తుంచుకోండి, సో ఇది ఇంపార్టెంట్, న్యూరాలింక్ ప్రాజెక్ట్ అనేటువంటిది. మరి ఇదని ఏ దేశానికి సంబంధించిన వాడు, యూఎస్ఏ, ఇట్లా కూడా అడుగుతారు, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా చేశారని చెప్పేసి అంటారు. దీనిలో వాడినటువంటి టెక్నాలజీ అనేది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సాంకేతికత, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బీసీఐ, ఇది కూడా మనకు క్వశ్చన్ ఒకవేళ స్టేట్మెంట్ బేస్లో అడిగినప్పుడు దీన్ని అక్కడ యాడ్ చేస్తారు. అయితే యాక్చువల్గా మనకి ఏంటంటే, ఈ ప్రయోగానికి సంబంధించి 2023లోనే అమెరికాలో ఉన్నటువంటి మనకి ఏదైతే ఎఫ్డీఏ అక్కడ ఉన్నటువంటి మనకు ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి సంస్థ, ఔషధ నియంత్రణ సంస్థ అని చెప్పేసి అంటాం, ఆహార ఔషధ నియంత్రణ సంస్థ, ఆ సంస్థ దానికి 2023లోనే దీనికి పర్మిషన్ ఇచ్చిందనమాట. దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఈ ప్రయోగం చేశారు. సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఏ దేశం ఆ చేసిన ప్రాజెక్ట్ పేరేంటి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ అంశం ఇక్కడ చూసినట్లయితే, అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపినటువంటి వ్యక్తిగా మనకు ఒలెగ్ కొనోనెంకో ఇటీవల రికార్డు సృష్టించడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. సో మనకు అంతరిక్షంలోనే అత్యధిక కాలం గడిపినటువంటి వ్యక్తిగా రష్యాకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్, ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటాడు, కాస్మోనాట్ అయినటువంటి మనకు ఒలెగ్ కొనోనెంకో రికార్డు సృష్టించాడు. సో రష్యాలో మనం ఇక్కడ వ్యోమగాములు అంటాం కదా, వాళ్ళని అక్కడ కాస్మోనాట్ అని చెప్పేసి పిలుస్తారు. గుర్తుంచుకోండి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఓకేనా, సో అట్లా కూడా మనకు బిట్ ప్రీవియస్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి కనుక, సో రష్యాకు సంబంధించిన వల్ల మనం కాస్మోనాట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతను అత్యధిక కాలం మనకి ఇక్కడ అంతరిక్షంలో, మనం దాన్నే ఐఎస్ఎస్ అంటాం కదా, సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి అంటాం. సో దీనిలో ఎక్కువ కాలం గడిపినటువంటి వ్యక్తిగా మనకు రికార్డు సృష్టించాడు. సో ఇది 2008 నుంచి ఇప్పటి వరకు ఇతను 5 సార్లు వెళ్ళడం జరిగింది, టోటల్గా 5 టైమ్స్ వెళ్ళాడంట. సో దానిలో భాగంగా 878 రోజుల 12 గంటలు ఈ అంతరిక్షంలో గడిపి రికార్డు సృష్టించడం జరిగింది. సో అత్యధిక కాలం ఇతను అక్కడ గడిపినట్టుగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇతని కంటే ముందు ఈ రికార్డు కూడా మనకు రష్యాకు సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి సో ఈ గెన్నడి పదాల్క అనేటువంటి వ్యక్తి పేరు మీద ఈ రికార్డు ఉండేదంట. సో అతను 878 గంటల 29 నిమిషాలు 48 సెకండ్లు, జస్ట్ కొంత క్వైట్ డిఫరెన్స్ తోటి అతని యొక్క రికార్డుని ఇతను బ్రేక్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో అంతకుముందు ఇతని పేరు మీద ఉండేది, ఇప్పుడు వచ్చేసే వరకు ఈ రికార్డు వచ్చిందంటే ఒలెగ్ కొనోనెంకో అనేటువంటి రష్యాకు సంబంధించినటువంటి కాస్మోనాట్ ఈ రికార్డును సృష్టించడం జరిగింది. డైరెక్ట్గా పేరు గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించినటువంటి పర్సన్. సో నెక్స్ట్ అంశం ఇక్కడ చూసినట్లయితే, భారత్కు MQ-9B డ్రోన్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు రీసెంట్గా అడిగినటువంటి బిట్, సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో భారత్కు MQ-9B డ్రోన్లు అనేది ఏ దేశం అందించిందని చెప్పేసి అంటాడు, అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో ఇది MQ-9B అనేటువంటి డ్రోన్లు రీసెంట్గా మనకు భారత్కు, ఇవి అత్యాధునిక సామర్థ్యాలు ఉన్నటువంటి అన్నమాట ఈ డ్రోన్స్. సో వీటిని అందిస్తున్నట్లు రీసెంట్గా మనకు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. సో వీటిపైన భారత్కు ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పేసి, అదేవిధంగా యాజమాన్య హక్కులు కూడా ఉంటాయని చెప్పేసి అమెరికా వెల్లడించడం జరిగిందనమాట. సో దీనిలో భాగంగా మనకు మొత్తం భారత్కు 31 సాయుధ MQ-9B డ్రోన్ల విక్రయానికి మనకు బైడెన్ సర్కార్ ఆమోద ముద్ర అయితే వేయడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. ఎన్ని అని చెప్పేసి అడగవచ్చు, 31. సో దీనిలో మనకి ఇవి ఎట్లా ఉంటాయంటే, ఒప్పందం ప్రకారం సముద్రంపై విధులు నిర్వహించేటువంటి 15 సీ గార్డియన్స్ డ్రోన్లు ఉంటాయి, 16 వచ్చేసి ఈ స్కై గార్డియన్ డ్రోన్లు అని చెప్పేసి ఉంటాయన్నమాట భారత్లో. ఇవి దాదాపుగా $4 బిలియన్ వెచ్చించి అమెరికా నుండి భారత్ కొనుగోలు చేసింది, ఒక $4 బిలియన్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇది ఏ దేశం నుంచి అనే అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. MQ-9B డ్రోన్లు అనేది భారత్ అమెరికా నుంచే దిగుమతి చేసుకుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా
మన యాప్లోకి లాస్ట్ 6 మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ దీనిపైన అయితే ఆఫర్ ఉంది, జస్ట్ 99 రూపీస్కే మీకు ఇది అందించడం జరుగుతుంది. 150 రూపీస్ ఉండేటువంటి ఈ పీడిఎఫ్స్ను మేము ఇప్పుడు 99 రూపీస్కే అందిస్తున్నాం. నేను అంతా ఏదైతే చెప్తున్నానో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆ పీడిఎఫ్లో అయితే ఉంటుంది. సో లాస్ట్ 6 మంత్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్, వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా వాటితో పాటుగా మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ కూడా తీసుకొచ్చాం. అన్ని పోటీ పరీక్షలు యూజ్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఆఫర్ ఉంది, 99 రూపీస్కే అందిస్తున్నాం. 199 ఉండేదాన్ని ఇప్పుడు 99కి అందిస్తున్నాం. ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది, పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు ఉంటాయి. మీరు ఒక టెస్ట్ను ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది, మీ మొబైల్ ద్వారా అండ్ ల్యాప్టాప్ ద్వారా మీరు రాసుకోవచ్చు. సో గ్రూప్ 1 వచ్చేసి 250 ఉంది, గ్రూప్ 2 వచ్చేసి 299 రూపీస్ ఉంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర వచ్చేసి మనకు 10 గ్రాండ్ టెస్ట్లు 149కి అందిస్తున్నాం, విత్ ఫుల్ వీడియో కోర్స్ ఉంటుంది. అంటే క్లాసెస్ సంబంధించిన వీడియో కోర్స్ ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు దాని ద్వారా అందించడం జరుగుతుంది, వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా డైలీ ఫ్రీ టెస్ట్ అనేది మన యాప్లో కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 6 మంత్స్ రివిజన్లో భాగంగా మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినా మన యాప్లోకి వెళ్ళి 2 రూపీస్ ప్రైజెస్తో కూడా దీన్ని మీరు పర్చేజ్ చేయవచ్చు. ఇంకా ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన వీడియో కోర్సెస్ కావచ్చు అండ్ ఇంకా చాలా రకాల టెస్ట్ సిరీస్ కావచ్చు. హ్యాండ్ రైటింగ్ నోట్స్, షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అంశం ఇక్కడ చూసినట్లయితే చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఏ దేశం చేపట్టింది అని చెప్పేసి మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అమెరికా అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. సో దీని పేరు కనుక చూసినట్లయితే ఒడిసస్ అనేటువంటిది, సో అనేటువంటి ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ను రీసెంట్గా మనకు నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుండి చంద్రుడిపైకి ప్రయోగించింది. సో ఇది ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ అన్నమాట. సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం. సో దీన్ని మనకు అమెరికాకు చెందినటువంటి ఇన్స్టిట్యూట్ మిషన్ అనేటువంటి వాళ్ళు దీన్ని రూపొందించారు. సో ఇది కూడా అనవచ్చు, ఎవరు దీన్ని అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఏ సంస్థ దీన్ని రూపొందించిందంటే ఇన్స్టిట్యూట్ మిషన్ అనేటువంటి వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. ఇది ముఖ్యంగా చంద్రుని యొక్క ఉపరితలంతో పాటు రేడియో తరంగాలను స్టడీ చేస్తున్నారు. అంటే చంద్రుడి పైన ఉన్నటువంటి ఆ ఉపరితలం కావచ్చు, అక్కడ రేడియో తరంగాలు ఏ విధంగా ఉంటాయనేది స్టడీ చేస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే చంద్రుడిపైకి తొలి ప్రైవేట్ ల్యాండర్ పంపిన దేశం ఏదని అడిగితే అమెరికా అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో దీని పేరు ఏంటంటే, ఆ స్పేస్ క్రాఫ్ట్ నేమ్ ఏంటంటే ఒడిసస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని రూపొందించిన సంస్థ ఏంటంటే మనకు ఇన్స్టిట్యూట్ మిషన్. సో దీని యొక్క ముఖ్య వర్క్ ఏంటంటే ఉపరితలంతో పాటు చంద్రుని పైన రేడియో తరంగాలను స్టడీ చేసేందుకు దీన్ని వాళ్ళైతే యూజ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ అంశం చూసినట్లయితే GSLV F14 ప్రయోగం విజయవంతం అని చెప్పేసి చూడవచ్చు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. సో దీన్ని విజయవంతంగా కూడా మనకు ప్రయోగించారు. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మనకు ఫిబ్రవరి 17 ఈ GSLV-14 రాకెట్ ద్వారా దాదాపుగా 2275 కేజీల బరువు కలిగినటువంటి INSAT-3DS ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. సో గుర్తుంచుకోవాల్సింది ఈ ఇన్సాట్ మనకు ఉపగ్రహాలన్నీ ముఖ్యంగా వెదర్కి సంబంధించినటువంటి ఉపగ్రహాల కింద గుర్తుంచుకోండి. సో దీన్ని మనకి ఎట్లా రూపొందించారంటే అంతకుముందు ఉన్నటువంటి INSAT-3D అండ్ దాంతోపాటుగా 3DR, సో ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మనకు INSAT-3DSగా పిలుస్తున్నారన్నమాట. అది గుర్తుంచుకోండి. దీన్ని మనకు రీసెంట్గా ఫిబ్రవరి 17 మనకు ఇక్కడ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది కదా, షార్లో ఉన్నటువంటి ఈ 2వ ప్రయోగ వేదిక నుంచి విజయవంతంగా దీని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో అది ఇక్కడ గుర్తుంచుకోండి. దాని యొక్క బరువు కూడా ఇంపార్టెంట్. సో మరి ఇన్సాట్ అంటే ఏంటి కూడా మనకు ప్రీవియస్లో అడిగినాడు, అబ్రివేషన్ అడిగాడు. సో ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం, చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్లో 2 or 3 times అడిగింది దీని యొక్క అబ్రివేషన్. సో ఈ ఇన్సాట్ సిరీస్లో ఇది ఎంతో శక్తివంతమైంది అనమాట. ఈ 3DS అనేటువంటిది చాలా శక్తివంతమైనదిగా చెప్తున్నారనమాట. ఇప్పటి వరకు మనకు ఇన్సాట్ సిరీస్లో 23 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం జరిగింది, ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, ప్రయోగపరంగా చూసినట్లయితే ఇది షార్ కేంద్రం నుంచి ఇది 92వ ప్రయోగం అనమాట. జిఎస్ఎల్వీ సిరీస్లో 16 అని చెప్తారు, ఓవరాల్గా చూస్తే 23. సో ఇట్లా మీరు 23వ ఉపగ్రహం గుర్తుంచుకోండి. మనకు శ్రీహరికోట నుంచి 92వ ప్రయోగం. సో 91వ ప్రయోగం కూడా మీకు లాస్ట్ టైం నేను చెప్పాను, అదేంటనే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది మరి ఎన్ని సంవత్సరాలు వర్క్ అవుతుందంట, 10 సంవత్సరాల పాటు ఇది పనిచేస్తుంది, అది గుర్తుంచుకోండి ఇక్కడ. ఓకేనా, సో ఇది ముఖ్యంగా దీని యొక్క వర్క్ ఏంటంటే వాతావరణ పరీక్షలతో పాటు భూమి, అదేవిధంగా సముద్ర ఉపరితలాల యొక్క అధ్యయనం మరియు
ప్రకృతి విపత్తులకు సంబంధించి ఓకేనా, వాటిని పసిగట్టి దాన్ని ఏ దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా రూపొందిస్తుంది అన్నమాట. టోటల్గా దీనికి సంబంధించి ప్రయోగ ఖర్చు వచ్చేసి 500 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో దీనిలో మనకి ఏంటంటే ముఖ్యంగా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో కూడినటువంటి 6 ఛానల్స్ ఇమేజర్స్ అంటే వాటి ఫోటో తీయడానికి, 19 ఛానల్స్ సౌండర్స్తో పాటు మెటలాజికల్ పేలోడ్స్ అంటాం కదా, అదేవిధంగా కమ్యూనికేషన్ పేలోడ్స్ దీనిలో అమర్చారనమాట. అంటే ఆ రిజల్యూషన్స్ ఆ వీడియోస్ పర్ఫెక్ట్గా రావడం కోసం అటువంటి వాటిని దీనిలో అమర్చారనమాట. సో ఇది 10 సంవత్సరాల పాటు ఇది వర్కౌట్ ఉంది, ఇది గుర్తుంచుకో ఎన్ని సంవత్సరాలు అనేది. సో ఇది GSLV 14 అని చెప్పేసి పిలుస్తాం ఓకేనా. సో ఇక్కడ GSLV అంటే ఏంటి, జియో సింక్రనైజస్ సాటిలైట్ లాంచ్ వెహికల్, అది కూడా అడగవచ్చు ఒక్కొక్కసారి అడుగుతాడు ఓకేనా. జియో సింక్రనైజస్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ఓకేనా. సో దీన్నే మనం GSLV అంటాం. సో దీన్నే ఇప్పుడు F-14 అని చెప్పేసి కూడా పిలుస్తున్నాం ఓకేనా, GSLV F-14 రాకెట్ ద్వారా. సో దీన్ని మనకు రీసెంట్గా ఈ ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి పంపించడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అంశం చూసినట్లయితే దోస్తీ 16 నేవీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి నేవీగా వచ్చి ఎక్సర్సైజ్ ఉంటాయి కదా వ్యాయామాలు, సో వాటికి సంబంధించి మన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో ప్రతిదీ జాగ్రత్తగా ఏ దేశంతో చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో దోస్తీ 16 పేరిట మనకు ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు మాల్దీవులలో ఈ నేవీ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో పెరుగుతున్నటువంటి సవాళ్లను గుర్తించేందుకు ఈ దోస్తీ 16 పేరిట సో ఈ నేవీ ఎక్సర్సైజ్ను మనకు రీసెంట్గా మాల్దీవులలో నిర్వహించడం జరిగింది. సో మాల్దీవులు మనకు ఎక్కువ వార్తల్లో ఉంది, సో చాలా చాలా ఇంపార్టెంట్, దీంతో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా. సో దీనిలో మన భారత రక్షణ దళ నౌక అయినటువంటి సమర్థి కావచ్చు, అభినవ్ కావచ్చు, మరియు ICG లాంటి ఈ వ్యాయామంలో పాల్గొన్నాయి. సో దీనిలో మరి ఏ దేశాలు ఉంటాయి దీనిలో అంటే భారత్, మాల్దీవులు, శ్రీలంక, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ దేశాలు ఉంటాయనంట, లేని దేశం ఏదంట డైరెక్ట్గా. సో భారత్, మాల్దీవులు, శ్రీలంక, జరిగినటువంటి ప్లేస్ ఈసారి మాల్దీవులో జరిగింది. యాక్చువల్లీ ఇది మనకు 1991 నుంచి వీటిని కండక్ట్ చేస్తున్నారు, 1991 నుంచి కండక్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్లో మనకు ఇండియా వర్సెస్ మాల్దీవులే ఉండేది. సో మనకు తర్వాత మనకి ఇది శ్రీలంక అనేటువంటి యాడ్ కావడం జరిగింది, గుర్తుంచుకోండి. మొదటగా ఇది ఈ 2 దేశాలే ఉండేది, భారత్, శ్రీలంక. శ్రీలంక వచ్చేసి మనకు 2012 జాయిన్ అయింది దీనిలో ఓకే, 2012 జాయిన్ కావడం జరిగింది, అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఇది 16వ ఎడిషన్ ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు. సో 16వ ఎడిషన్, ఇవి ద్వైవార్షిక విన్యాసాలు అంటాం అన్నమాట. సో ద్వైవార్షిక అంటే ఏంటి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఓకేనా. లాస్ట్ టైం జరిగింది మనకు 15, ఇది 16వది. కోస్ట్ గార్డ్ వ్యాయామం అని చెప్పేసి పిలుస్తాం. ముఖ్యంగా వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సముద్ర ప్రమాదాల సమయంలో సహాయాన్ని ఒక దేశం నుంచి ఒక దేశంకి అందించుకోవడం, సముద్ర కాలుష్యాన్ని ఎదుర్కోవడం, సభ్య దేశాల మధ్య ఆ కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో బంధాలను అంటే ఏ రకమైనటువంటి సహాయం చేసుకోవాలనేటువంటి వాటి దృష్ట్యా వాటిని బలోపేతం చేయడం కోసం ఈ వ్యాయామాన్ని వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ద్వైవార్షిక, ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. సో ఇండియా, మాల్దీవులు, శ్రీలంక అని చెప్పేసి గుర్తుంచుకోండి. రీసెంట్గా జరిగింది 16th ఎడిషన్, ఎక్కడ జరిగింది, మాల్దీవుల్లో జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మరొక ఎక్సర్సైజ్ కూడా చూడవచ్చు, ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాలు. సో చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో దీనికి సంబంధించి ఒకసారి బెట్టి కూడా అడిగాడు మనం. సో ఇవి మనకు భారత్, జపాన్ దేశాల మధ్య జరిగేటువంటి సంయుక్త సైనిక విన్యాసాలు. సో ఏవి సైనిక విన్యాసాలు, ఏవి ఇది ఇంతకుముందు చూసాం మనకి ఏది నేవీ విన్యాసాలు అనేది గుర్తుంచుకోండి. ఇవి మనకు సైనిక విన్యాసాలు, ఇవి వచ్చేసి రీసెంట్గా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు రాజస్థాన్లో ఉన్నటువంటి మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరగడం జరిగింది. ఎక్కడ జరిగాయి, రాజస్థాన్లో. ఏ దేశం, ఏ దేశం, భారత్, జపాన్ అని గుర్తుంచుకోండి. ఇది 8వ ఎడిషన్ అంటే 5వ ఎడిషన్ ఓకేనా. సో ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు ఒక ప్రధాన లక్ష్యంగా వీటిని వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అయితే వీటితో పాటు జపాన్ తోటి భారత్ చాలా విన్యాసాలు చేస్తుంది, అవి కూడా మనకి ఎక్కువ అడుగుతున్నాడు. సో ముఖ్యంగా ఇది జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి జిమ్ఎక్స్ అంటాం, అవి నావిక్ సంబంధించి కావచ్చు. అదేవిధంగా మలబార్ వ్యాయామం, ఇవి కూడా మనకు నావిక్ సంబంధించి. దానిలో మలబార్లో మనకు ఇండియా ఉంటుంది, యుఎస్ఏ ఉంటుంది, అండ్ జపాన్ ఉంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది అనమాట. ఈ మలబార్ విన్యాసాలకు సంబంధించి మన ప్రీవియస్లో బిట్ అడిగింది, దీనిలో లేనటువంటి దేశం ఉన్నటువంటి దేశం ఏదని చెప్పేసి అన్నాడు. ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్, అదేవిధంగా ఇండియా మనకు మలబార్లో ఉంటాయన్నమాట, అవి కూడా గుర్తుంచుకోండి. ఇవి మనకు ఈ రెండింటికి సంబంధించినటువంటి సైనిక విన్యాసాలు. సో నెక్స్ట్ అంశం ఇక్కడ చూసినట్లయితే దేశంలో అభివృద్ధి చేసినటువంటి తొలి హెపటైటిస్ A టీకా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో హెపటైటిస్లో మీకు చాలా రకాలు ఉంటాయి, హెపటైటిస్ A, B అదేవిధంగా CE అని చెప్పేసి ఉంటాయి. సో ఇది హెపటైటిస్ A అన్నమాట. ఇది మన దేశీయంగా ఎక్కడంటే హైదరాబాద్కు చెందినటువంటి ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్, సో ఇది మనకు దీన్ని తయారు చేసినటువంటి సంస్థ గుర్తుంచుకోండి. దీన్నే ఐ
యాజ్ ఐఎల్ అని చెప్పేసి పిలుస్తాం, ఐఐఎల్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. సో ఇది మనకు దేశీయంగా తయారు చేసినటువంటి మొట్టమొదటి హెపటైటిస్ ఏ టీకా కింద గుర్తుంచుకోండి. సో దేశంలో స్వతంత్రంగా అభివృద్ధి చేసినటువంటి తొలి హెపటైటిస్ ఏ టీకా అనేది ఇది. సో దీనికి ఒక బ్రాండ్ ఉందన్నమాట. దీన్ని ఏ నేమ్తో రిలీజ్ చేస్తారంటే హెవీషూర్, ఇక్కడ మిస్టేక్ పడింది, హెవీషూర్ అనేటువంటి నేమ్ తోటి. ఓకేనా, విషూర్ అంటే ఇది వస్తుంది, హెవీషూర్ అనేటువంటి నేమ్ తోటి మనకు దీన్ని విడుదల చేస్తారు. ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతారు ఇటీవల హెవీషూర్ బ్రాండ్ నేమ్తో ఏ దాన్ని రిలీజ్ చేసింది అని చెప్పేసి అడగవచ్చు. సో హెపటైటిస్ ఏ, సో దీన్ని ఏ సంస్థ తయారు చేసింది, ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్, ఐఐఎల్ అనేటువంటి సంస్థ. ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి సంస్థ. సో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. సో ఇది ఎవరికి ఇవ్వచ్చు, ఏడాదికి పైగా వయసు ఉన్నటువంటి వారికి మొదటి డోసు కింద దీన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగిందనమాట. సో ఈ హెపటైటిస్ అనేటువంటి దేనికి వస్తుంది, ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్లో చాలాసార్లు చెప్పిన కాలేయానికి వచ్చేటువంటి వ్యాధి. ఓకేనా, సో హెపటైటిస్ వల్ల కాలేయానికి సంబంధించి అది కాలేయం చెడిపోవడం కావచ్చు. సో అటువంటి ప్రమాదాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేటువంటి చూసినట్లయితే ఇవి మనకు ఏంది వాటర్ ద్వారా వస్తాయి. కలుషితమైన నీరు కావచ్చు, కలుషితమైన ఆహారం వల్ల హెపటైటిస్ ఏ వైరస్ అనేది మనుషులోకి ప్రవేశిస్తుంది. అదే బి అండ్ సి అనేటువంటి బ్లడ్ ద్వారా వస్తుంది. ఓకేనా, ఇది బ్లడ్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకేటువంటి డిసీజ్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అంశం చూసినట్లయితే కార్బోవాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ గుర్తింపు అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, ఈ టీకా దేనికి సంబంధించినది కూడా ఇంపార్టెంట్, ఇక్కడ చూద్దాం. సో హైదరాబాద్కు చెందినటువంటి మనకు ఈ బయోలాజికల్ లిమిటెడ్, సో దీన్ని మనం బీఈ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ దీనికి సంబంధించి ఇది బయోలాజికల్ లిమిటెడ్ దీన్ని మనకు స్వదేశీయంగా తయారు చేయడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి మనకు రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ దీన్ని అత్యవసరంగా వినియోగించుకోవచ్చు అని చెప్పేసి దాన్ని గుర్తింపు ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కోవిడ్కి సంబంధించినటువంటి టీకా, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి కార్బోవాక్స్ టీకా అనేది దే ఈ వ్యాధికి సంబంధించింది అని చెప్పేసి అంటారు. ఓకే, ఇది కోవిడ్కి సంబంధించినటువంటి టీకా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అని చెప్పేసి అంటాం కదా, ఆ లిస్ట్లో దీన్ని చేర్చారన్నమాట. ఓకేనా, ఇది ప్రోటీన్ సబ్ యూనిట్ ప్లాట్ఫామ్పై స్వదేశీయంగా తయారైనటువంటి తొలి కోవిడ్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ గుర్తింపు దీనికి లభించింది. ఇది 18 ఏళ్ళు మించినటువంటి వారు ఉంటారు కదా, వారికి బూస్టర్ డోస్ కింద ఈ టీకాను అనుమతి వచ్చిందనమాట. అదే దీనికి సంబంధించినటువంటి అంశం, గుర్తుంచుకోండి. సో దీనికి అంటే దీనికి ఇప్పుడు డీసీజీఐ ఉంటాయి కదా, సో అది ఇక్కడ కూడా మనకు అంతకుముందే భారత్లో ఏదైతే మనకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ అంటాం కదా, అది అంతకుముందే మనకు దీనికి అత్యవసర వినియోగ కింద గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు మనకు డబ్ల్యూహెచ్ఓ కూడా దీనికి సంబంధించినటువంటి గుర్తింపు ఇచ్చింది కనుక అది గుర్తుంచుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ మరొక అంశం చూసినట్లయితే, సో నాసా పేస్ ఉపగ్రహం అని చెప్పేసి ఇక్కడ ఒక ఉపగ్రహానికి సంబంధించి మనకు రీసెంట్గా నాసా వాళ్ళు చేసిన ప్రయోగంకి సంబంధించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు భూమిపై సముద్రాలను పరిశీలించడానికి పేస్ అనేటువంటి ఉపగ్రహాన్ని మనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సో రీసెంట్గా 8 ఫిబ్రవరి కక్షలోకి ప్రవేశపెట్టింది. సో ఇది గుర్తుంచుకోవాల్సి ఏంటంటే పేస్ అనేటువంటి ఉపగ్రహాన్ని ఇటీవల ఏ దేశం అంతరిక్షంలోకి ప్రయోగించిందంటే అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది డైరెక్ట్గా అడుగుతాడు. ఓకేనా, సో ఇది మనకు స్పేస్ ఎక్స్ సంస్థ చెందినటువంటి ఏదైతే మన ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి సంస్థ పాల్కాన్ అనేటువంటి రాకెట్ ద్వారా దీన్ని పంపించడం జరిగింది. సో అక్కడ నుండి ఫ్లోరిడా రాష్ట్రం నుంచి వెళ్ళి దీన్ని అమెరికా నుంచి వీళ్ళు ప్రయోగించారనమాట. సో ఇది ముఖ్యంగా భూమిని అత్యంత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. సో దాదాపు ఇది 676 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ అక్కడ నుంచి సముద్రాలు కావచ్చు, భూ వాతావరణానికి సంబంధించినటువంటి ఏదైతే సమాచారం ఉంటుంది కదా, దాన్ని అత్యంత ఖచ్చితత్వంతో సేకరిస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇవి ఉష్ణోగ్రత వచ్చేటువంటి హెచ్చు తగ్గులు కావచ్చు, ఇంకా సముద్రాల్లో ప్రమాదాలకు అంటే అక్కడ ప్రమాదకర వాతావరణం ఉంటుంది, వాటిని కూడా శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయడానికి ఈ పేస్ అనేటువంటి ఉపగ్రహం ఉపయోగపడుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు నాసా వాళ్ళు. సో ఇది గుర్తుంచుకోండి, ఈ ఎవరు పేస్ అనేటువంటిది నాసా ఇటీవల ప్రయోగించింది, అది ఏ దేశానికి సంబంధించింది, అమెరికాకు సంబంధించింది. సో నెక్స్ట్ అంశం చూసినట్లయితే మంచు చిరుత పులుల గణన రిపోర్టు రీసెంట్గా మనకు రిలీజ్ చేయడం జరిగింది, దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్. సో దీన్ని మనం స్నో లెపర్డ్ అని చెప్పేసి పిలుస్తాం. మంచు చిరుత పులుల యొక్క గణను రీసెంట్గా మనకి ఎవరు రిలీజ్ చేశారంటే పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ అనేటువంటి పర్సన్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇతను మనకు కేంద్ర పర్యావరణ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఎవరు రిలీజ్ చేశారని చెప్పేసి అడగవచ్చు. సో దీని ద్వారా మనకు ఈ రిపోర్ట్ ద్వారా దేశంలో మొత్తం 718 ఈ మంచు చిరుత పులు ఉన్నట్లుగా ఈ రిపోర్ట్ అయితే మనకు తెలుపుతుంది. ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. సో దీనిలో మనకు ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ ఎక్కువగా అడుగుతాడు. ఓకేనా, సో దీని ప్రకారం అత్యధికంగా మనకు లడాక్లో 477 ఉన్నాయంట. చాలా చాలా ఇంపార్టెంట్. సో
సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో మనకు ఉత్తరాఖండ్, థర్డ్లో మనకు హిమాచల్. సో ఫస్ట్ మనకు ఇక్కడ ఏంటిది లడాక్ గుర్తుంచుకొని, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత నెక్స్ట్ విషయంలో అయితే హిమాచల్ ప్రదేశ్. సో ఈ మూడు ప్లేసెస్లో మనకు అత్యధికంగా ఉన్నాయి. దానిలో మనకు అత్యధికంగా లడాక్లో ఉన్నాయి. తర్వాత మనకు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో చాలా తక్కువ, 9 ఏమో ఉన్నాయంట అంతే. ఓకేనా? సో ఇప్పటి నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ స్నో లెపార్డ్కి సంబంధించినటువంటి గణన చేస్తామని చెప్పేసి మనకు ఈ పర్యావరణ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఎన్ని ఉన్నాయి దేశంలో మొత్తం, అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఈ గణన ప్రకారం అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్. ఉన్నటువంటి రాష్ట్రాలు గుర్తుంచుకోండి, వాటి యొక్క వరుస క్రమం కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 2024లో మొదటి యూనికార్న్ కంపెనీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు 2024లో ఫస్ట్ యూనికార్న్ కంపెనీ ఆఫ్ ఇండియాగా సో మనకు ఏది లిస్ట్ అయిందంటే అది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కృత్రిమ్ AI ఇక్కడ మనకు యాక్చువల్గా అది పడలేదు. సో ఇది ఇక్కడ పడలేదు, కృత్రిమ్ టైప్ మిస్టేక్ పడింది. సో కృత్రిమ్ AI ఇది మనకి ఇక్కడ పడవలసింది, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో 2024లో ఫస్ట్ యూనికార్న్ ఆఫ్ ఇండియాగా మనకు కృత్రిమ్ AI అనేటువంటిది లిస్ట్ కావడం జరిగిందనమాట. దీన్ని మనకు ఈ భవిష్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇది ఎవరిది, ఓలా సంస్థ ఉంది కదా, ఓలా గ్రూప్స్ ఉంది కదా, వాళ్ళదన్నమాట. సో వీళ్ళది మొట్టమొదటి 2024లో యూనికార్న్ కంపెనీగా లిస్ట్ కావడం జరిగింది. సో అదేంటంటే కృత్రిమ్ AI అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు టైప్ మిస్టేక్ పడలేదు, సో మిస్ అయింది, కృత్రిమ్ AI. సో ఇది యూనికార్న్ అంటే ఏంటి, జనరల్గా $1 బిలియన్ ఆ కంపెనీ యొక్క విలువ పెరగడం అనమాట. ఒక $1 బిలియన్ పెరిగితే దాన్ని యూనికార్న్ కంపెనీ కింద చెప్తాం. అట్లా మనకు 2023లో లిస్ట్ అయినటువంటి మొట్టమొదటి కంపెనీ ఏంటంటే మనకేది, జెప్టో అనేటువంటి కంపెనీ. సెకండ్ అప్పుడు వచ్చేసి మనకి ఇన్క్రీడ్ అనేటువంటిది. సో ఇప్పుడు 2024 కనుక చూసినట్లయితే ఫస్ట్ ఏంటిది, కృత్రిమ్ AI. ఇది ఎవరిది, సో భవిష్ అగర్వాల్ స్థాపించడం జరిగింది. ఇది మనకు ఓలా గ్రూప్స్ వాళ్ళది అనమాట. మనం చూస్తాం కదా ఇప్పుడు కార్లకు సంబంధించిన ఓలా, సో ఆ ఓలా గ్రూప్స్ వాళ్ళదే ఈ కృత్రిమ్ AI. ఇది మొట్టమొదటి 2024కి సంబంధించినటువంటి యూనికార్న్ కంపెనీగా లిస్ట్ కావడం జరిగింది, గుర్తుంచుకోండి. డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మొదటి ప్రైవేట్ అసెంబ్లీ హెలికాప్టర్ యూనిట్ అనేది రీసెంట్గా మనకు ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు ఎయిర్ బస్ అనేటువంటి సంస్థ. సో ఎయిర్ బస్ అనేటువంటిది ఏ దేశానికి సంబంధించింది, ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి సంస్థ. అదేవిధంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, ఇది ఇండియాకు సంబంధించింది. సో వీళ్ళు ఇద్దరు కలిపి మనకు మొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారు చేసేటువంటి ఒక యూనిట్ను రీసెంట్గా మనకు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అవి వచ్చేసి వాటి నేమ్స్ ఏంటంటే, ఆ హెలికాప్టర్ నేమ్ కనుక వచ్చినట్లయితే H125 అనేటువంటి హెలికాప్టర్ను వీళ్ళు రూపొందించబోతున్నారు. సో అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకు వీళ్ళు ఇంతకు ముందు కూడా మనకి ఏంటంటే ఇవే సంస్థలు మనకు C-295 అనేటువంటి రవాణా విమానాన్ని కూడా తయారు చేయడానికి గుజరాత్లో ఉన్నటువంటి వడోదర ప్రాంతాన్ని వీళ్ళు కేంద్రంగా చేసుకొని వాటిని తయారు చేస్తున్నారు. ఇది కూడా మనం అక్కడికి మోడీ గారు కూడా వెళ్ళడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. C-295 అనేటువంటి రవాణా విమానాన్ని ఎక్కడ తయారు చేస్తున్నారు, వీటి యొక్క తయారీ కేంద్రం అంటే వడోదర, గుజరాత్లో ఉన్నటువంటి వడోదర అని గుర్తుంచుకోండి. సో ఆ సంస్థలు ఏంటి, ఎయిర్ బస్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్. సో ఈ రెండు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాయి, మొదటి ప్రైవేట్ హెలికాప్టర్ను కూడా తయారు చేయబోతున్నాయి. సో అది కూడా గుర్తుంచుకోండి. సో ఇది మనకు ఆల్రెడీ, ఇది మన ప్రీవియస్లో బిట్ కూడా అడిగినండి, C-295 అనేటువంటి ప్రీవియస్లో బిట్ అడిగినాయి. దీంతో మన భారత వైమానిక దళానికి వీళ్ళు 56 విమానాలు కూడా సరఫరా చేసేటువంటి ఒప్పందం కూడా కూర్చుకోవడం జరిగింది. ఎయిర్ బస్ అండ్ టాటా ఈ రెండు సంస్థలు గుర్తుంచుకుంటే బిట్ పడితే మనకు ఆ సంస్థలు ఏంటి అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే, సో మనకు ఇండియన్ నేవీ 2024 సంవత్సరాన్ని మనకి ఇటీవల ఒక ఇయర్గా ప్రకటించింది అనమాట. సో ఇవి ఒక 1 వర్డ్ బిట్లే, కాకపోతే వీటిని కూడా అడుగుతున్నాడు. సో 2024 సంవత్సరాన్ని సో ఏమని ప్రకటించింది అని చెప్పేసి అడగవచ్చు. సో ఇయర్ ఆఫ్ నావెల్ సివిలియన్గా ప్రకటించింది అనమాట. ఇది గుర్తుంచుకోండి, ఈ వర్డ్ గుర్తుంచుకోండి. 2024 సంవత్సరాన్ని ఇండియన్ నేవీ ఏ సంవత్సరంగా పిలుస్తుందంటే ఇయర్ ఆఫ్ నావెల్స్ సివిలియన్గా పిలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ప్రజెంట్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ ఎవరున్నారు, దినేష్ కుమార్ త్రిపాఠి గారు ఉండడం జరిగింది. అదే మనకి ఇండియన్ ఆర్మీ ఎట్లా పిలుస్తుందంటే టెక్నాలజీ ఇది అబ్జర్ప్షన్ అని చెప్పేసి పిలుస్తుందంట. అంటే టెక్నాలజీలో ఇప్పుడు కొత్తగా AI కావచ్చు, కొత్త టెక్నాలజీ వచ్చిందో దాన్ని వీళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ అబ్జర్ప్షన్ అనేటువంటి వర్డ్ను వీళ్ళు 2024 సంవత్సరానికి యూజ్ చేస్తున్నారు అనమాట. అయితే ప్రజెంట్ ఇక్కడ మనకు ఎవరు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరున్నారంటే మనోజ్ పాండే గారు ఉన్నారు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇవి మనకు 1 వర్డ్ బిట్ల కింద ఉంటాయి, కానీ డైరెక్ట్గా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. 24 నేవీ ఎట్లా పిలుస్తుందంటే 2024 సంవత్సరం నేవీ ఎలా సెలబ్రేట్ చేస్తుందంటే ఎలా పిలుస్తుంది, అండ్ ఆర్మీ ఎలా పిలుస్తుంది అనేది కూడా గుర్తుంచుకోండి.
నెక్స్ట్ అంశం చూసినట్లయితే ఇక్కడ అత్యంత పురాతన కృష్ణబిలాన్ని కనుగొన్నటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు అని చెప్పేసి ఇక్కడ ఒక అంశం మనం చూడవచ్చు. సో మనకేంటంటే విశ్వం పుట్టినటువంటి తొలినాళ్ళలోనే ఏర్పడినటువంటి ఒక కృష్ణబిలాన్ని రీసెంట్గా మనకు కనుగొన్నారనమాట. సో దాన్ని మనం బ్లాక్ హోల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనడం జరిగింది. దాదాపుగా విశ్వం 1300 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించినటువంటి ఒక మహావిస్ఫోటనం, బిగ్ బ్యాంగ్ నుంచి ఇది ఆవిర్భవించేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఈ బిగ్ బ్యాంగ్ జరిపినటువంటి 40 కోట్ల సంవత్సరాలకు పుట్టినటువంటి కృష్ణ బిలాన్ని వీళ్ళు ఇప్పుడు కనుగొన్నారు. ఆ కనుగొన్నటువంటి ఏంటంటే మనకి జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఈ జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ శాస్త్రవేత్తలు రీసెంట్గా దేన్ని కనుగొన్నారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో విశ్వం పుట్టినటువంటి తొలినాళ్ళలో ఉన్నటువంటి కృష్ణ బిలాన్ని వీళ్ళు కనుగొనడం జరిగింది. సో ఇక్కడ ఈ జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ అనేటువంటిది ఒక దేశానికి సంబంధించి కాదు, దీనిలో మనకు చాలా దేశాలు, దాదాపు 13 దేశాలు ఈ వెబ్ టెలిస్కోప్ నిర్మించడంలో పాల్పంచుకుంటున్నాయి. దానిలో మనకు ఆస్ట్రియా, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్, సో ఇటువంటి దేశాలు, మన భారత్ అయితే దానిలో లేదు, అది గుర్తుంచుకోండి. ఒకవేళ అడిగితే అటువంటి కూడా అడగవచ్చు. సో ఈ యూనిట్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు దీన్ని మనకు రీసెంట్గా కనుగొనడం జరిగింది, అది గుర్తుంచుకోండి. కానీ ఇక్కడ మన నెక్స్ట్ అంశం చూసినట్లయితే తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైనటువంటి సెమీ కండక్టర్లను తయారు చేయడం జరిగింది. సో మనకి ఏదైతే అల్ట్రా వైడ్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్స్ అని చెప్పేసి వీటిని పిలుస్తున్నారు, UWBGSL అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో వీటిని మనకి ఎవరు తయారు చేస్తారని చెప్పేసి నేరుగా పెట్టడవచ్చు. సో భారత్ అదేవిధంగా ఆస్ట్రియా శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. ఈ సెమీ కండక్టర్ యొక్క పదార్థం అభివృద్ధికి ఒక కొత్త విధానాన్ని, రాబోయేటువంటి వాటికి ఒక కొత్త విధానాన్ని ఆవిష్కరించడానికి సెమీ కండక్టర్స్ యూజ్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. సో దీనిలో వాళ్ళు ముఖ్యంగా గాలియం ఆక్సైడ్ను అభివృద్ధి చేయడం జరిగింది. సో మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళంటే వీళ్ళు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మండి ఐఐటి ఉంటుంది కదా, వాళ్ళు ఆస్ట్రియాలో ఉన్నటువంటి వియన్నా విశ్వవిద్యాలయ పరిశోధకులు కలిసి ఈ ఘనతను సాధించడం జరిగింది. సో తక్కువ ఖర్చుతో సెమీ కండక్టర్ని ఇటీవల ఏది 2 దేశాలు రూపొందించాయంటే భారత్, ఆస్ట్రియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నేరుగా ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక అనేటువంటి రీసెంట్గా మనకు ప్రారంభం కావడం జరిగింది. దీనికి సంబంధించి మనం గతంలో చాలాసార్లు చూసాం, అయితే మనకు రీసెంట్గా దీని యొక్క ప్రయాణం అనేటువంటి రీసెంట్గా మనకు ప్రయాణికులతోటి స్టార్ట్ అయిందనమాట. సో దీన్ని మనం ఐకాన్ ఆఫ్ ద సీజ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకొని, ప్రపంచంలో అతిపెద్ద క్రూయిజ్ నౌక, సో రాయల్ కరేబియన్ సంస్థకు చెందినటువంటి ఐకాన్ ఆఫ్ ద సీజ్ అనేది మనకు రీసెంట్గా జనవరి 28న సో తొలి పర్యటన అనేటువంటిది స్టార్ట్ చేసిందనమాట. సో అది మనకు వార్తల్లో ఉంది, గుర్తుంచుకోండి. ఇది ఎవరికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతారు. మనం ప్రీవియస్లో చాలాసార్లు చూసాం, ఓకేనా, ఇది రీసెంట్గా మనం మళ్ళీ వార్తల్లో వచ్చింది కనుక గుర్తుంచుకోండి. సో ఇక్కడ వన్ వర్డ్ కూడా కొన్ని చూద్దాం. అంగారక గ్రహంపై ముగిసినటువంటి ఇంజెన్యూటీ హెలికాప్టర్ ప్రస్థానం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు అంగారక గ్రహంపై ఎగిరినటువంటి తొలి హెలికాప్టర్గా మనకు ఈ ఇంజెన్యూటీ హెలికాప్టర్ అనేటువంటిది మనకు రికార్డ్ సృష్టించడం జరిగింది. 3 ఏళ్ళు ఇది అంగారక గ్రహం పైన ప్రయాణించి, సో రీసెంట్గా ఈ హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఏవైతే రొటేషన్ అయ్యేటువంటి బ్లేడ్లు ఉంటాయి కదా, అవి విరిగిపోయినట్లుగా మనకు అమెరికా అంతరిక్ష సంస్థ మనకు నాసా ప్రకటించింది అనమాట. గుర్తుంచుకోండి, ఇది 2021లో దీన్ని ప్రయోగం చేయడం జరిగింది. 2021లో నాసా దీన్ని ప్రయోగించింది. సో అంటే ఇది అంగారక గ్రహంపై ఎగిరినటువంటి తొలి హెలికాప్టర్ కింద ఇది రికార్డ్ సృష్టించింది అనమాట. ఈ ఇంజెన్యూటీ అనేటువంటిది గుర్తుంచుకొని, ఇది రీసెంట్గా దీని యొక్క కాలం అనేటువంటి కాబట్టి అది ఆ బ్లేడ్స్ అనేటువంటి విరిగిపోవడం వల్ల అది ఆగిపోయింది. కానీ నెక్స్ట్ మానవ మూత్రంతో విద్యుత్ జీవ ఎరువును తయారు చేస్తూ రీసెంట్గా మనకు కేరళ ఐఐటి అనేటువంటి ఈ పాల్కనాడ్ అనేటువంటిది మనకు వార్తల్లో, సారీ పాలక్కడ్ అనేటువంటిది మనకు రీసెంట్గా వార్తల్లో ఉంది, అది గుర్తుంచుకోండి. మనకు డైరెక్ట్ అడగవచ్చు, రీసెంట్గా ఏ రాష్ట్రం లేకుంటే ఏ ఐఐటి మనకు మానవుని యొక్క మూత్రం నుంచి విద్యుత్ అదేవిధంగా జీవ ఎరువులను ఉత్పత్తి చేసేటువంటి ఒక వినూత్న విధానాన్ని కనుగొందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కేరళలో ఉన్నటువంటి ఏఐటి. సో ఇవి మనకు ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఇంకొక 2 వీడియోస్లో మనం ఈ లాస్ట్ 6 మంత్స్ సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలను మనం కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీకు ఇది కంటిన్యూస్గా ఉంటుంది, ప్రతి 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి నేను యాడ్ చేస్తూ వెళ్తాను. సో ఇప్పటికీ మీకు రాబోయేటువంటి 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కూడా దీన్ని ఇట్లా నేను కంటిన్యూ చేస్తాను కనుక. సో మీరు అంటే మనం మంత్లీ వైజ్గా బిట్స్ చూస్తాం, దాంతోపాటుగా ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎకానమిక్ సంబంధించినటువంటి 3rd వీడియో కూడా వస్తుంది రేపు లేదా ఎల్లుండి. అండ్ మిగతా అంశాలకు కూడా నేను ప్రతిదీ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. కంపల్సరీ సపోర్ట్ ఉండాలి, లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, చాలా తక్కువ ప్రైస్కి మనం కోర్సెస్ అయితే అందిస్తున్నాం. కరెంట్ అఫేర్స్ PDF అనేది 99 రూపీస్కి ఉంది కనుక ఎవరైనా కావాలనుకుంటే యాప్లోకి వెళ్ళి, సో దీన్ని మీరు 99 రూపీస్ తోటే పర్చేజ్ చేసుకొని
పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసాం, ప్రింట్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.